ఆహారం తినే సమయంలో మాటల్లో పడితే ఎంత తింటున్నామో తెలియదు ఎక్కువగా తిన్న ఆహారము శక్తిని కలిగించదు కాకపోగా విషతుల్యంగా మారే అవకాశం ఉంది తరతరగా తినే ఆహారము రుచి తెలియదు సరిగ్గా జీర్ణం కాదు భోజనం చేసే సమయంలో అనావశ్యక విషయాలలో పడితే ఏదో ఒక గొడవ జరగవచ్చు భోజనానికి అర్ధాంతర ముగింపు జరగవచ్చు ఇంటిలోని వారందరూ ఈ గొడవతో ఒక్కసారి మండే కడుపుతోనే పడుకోవాల్సి రావచ్చు భోజనము మౌనంగా ఎందుకు చేయాలంటే ప్రశాంతంగా భుజించే ఆహారమే శక్తిని కలిగించి అమృతంగా మారుతుంది నరనరాలకు పుష్టినిస్తుంది మనం రోజుకు 100,000 రూపాయలు సంపాదించిన 4 ముద్దల అన్నం కోసమే కదా అంతటి ముఖ్య అవసరాన్ని అదుర్ధగా ముగించటంలో అర్థం ఏమిటి టీవీ చూసుకుంటూ పేపర్ చదువుకుంటూ ఆహార పదార్థాలను కడుపులోకి కుక్కుతూ ఉంటే రుచి సరిగా తెలియకపోగా అజీర్తి కలిగి కొంతకాలానికి జీర్ణ వ్యవస్థ దెబ్బతిని ఇక ముందు మనం తినటానికే పనికి రాకుండా అవుతుంది అందుకని భోజనం మౌనంగా చేయాలి